నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా దామచల్ల జనార్దన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదలు ప్రచారంలో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. పోలింగ్ సమయంలో నువ్వా నేనా అన్నట్లు సాగింది. జిల్లాలో ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. గతంలో వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అధిష్టానం చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీలో నిలబెట్టింది. ఒంగోలు నియోజకవర్గంలో మాగుంట కుటుంబానికి ఉన్న అనుబంధం, అభిమానులు ఆయన వెంట నిలిచారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మాగుంట శ్రీనివాసరెడ్డి 48,911 ఓట్లతో విజయ ఢంకా మోగించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 5 టీడీపీ అభ్యర్థులు, 2 వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు నా జీవితంలో. జూన్ 4 5వసారి పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడే కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ ఎన్నిక అనేది ప్రజల విజయమే. చూస్తున్నా ఉన్నప్పుడు కూడా పోలింగ్ రోజు ఏ విధంగా మహిళలందరూ కూడా కసిగా వచ్చి ఓటు వేశారనే దానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలి అనే కోరిక అనేది ప్రతి మంది ప్రజల్లో అందరిలో కనపడింది. కాబట్టి ఈ విజయం అనేది కని విరి ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎప్పుడైనా కూడా ఇటువంటి విజయం వస్తుందా అన్నట్టు అనుమానాస్పరిధిలో ఉండే ఇటువంటి విజయం అది, సక్సెస్ ఇది. దీనికి అందరూ దీంట్లో పాల్పంచుకున్నారు. ఉన్నప్పుడు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాగుంట కుటుంబ అభిమానులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ 34,026 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సంతనోత్తులపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున రెడ్డిని నియమించారు. వేమూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని మార్చి సంతనోత్తులపాడు నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేశారు. ఎస్సీ నియోజకవర్గమైన సంతనోత్తులపాడులో కూడా పోటాపోటీగా ఎన్నికల సమరం సాగింది. నియోజకవర్గ ఓటర్లు స్థానికుడైన బిఎన్ విజయ్ కుమార్ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. మేరుగు నాగార్జునపై బిఎన్ విజయ్ కుమార్ 30,355 ఓట్ల మెజార్టీతో విజయ దుందిబి మోగించారు. ఈరోజు సంతనోత్తులపాడు నియోజకవర్గంలో 30,385 మెజారిటీ, ఎవరు ఊహించని మెజారిటీ ఈరోజు వచ్చినందుకు ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఆయన్ని కొండేపి నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మళ్లీ బరిలోకి దిగారు. అక్కడ హోరా హోరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన విజయం స్వామిని వరించింది. ఆదిమూలపు సురేష్పై టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి 23,511 ఓట్లతో ఘన విజయం సాధించారు. చాలా సంతోషంగా ఉందండి. కొండేపి నియోజకవర్గ ప్రజలు నా మీద
చాలా పెద్ద భారాన్ని వాళ్ళు ఎంతో నమ్మకంతో మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ విజయం కొండేపు నియోజక ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాను. ఈ విజయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, దాంచల్ల కుటుంబం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. ఎప్పుడో లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని ప్రసాదించారు. చాలామంది అవహేళనగా మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, అతి దారుణంగా గత శాసనసభని కౌరవ సభగా మార్చారు. చాలా వాటికి వేదిక అయింది, మహిళల్ని కించపరిచారు, దళిత శాసనసభ్యుడు నా మీద దాడి చేశారు. అదొక రికార్డ్, అంతకుముందు ఎన్నడూ లేని విధంగా. వాటన్నిటికీ చేసిన వాళ్ళకు కానీ చేయించిన వాళ్ళకు కానీ తగిన బుద్ధి చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా మా నాయకుడు చేసిన శపథం ఏదైతే ఉందో ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చి మళ్ళీ ముఖ్యమంత్రికి అడుగు పెడతానన్నారు. దానిని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆమోదం తెలిపినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల భవిష్యత్తు కోసం, ఉద్యోగుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం చాలా విలక్షణమైన తీర్పు వచ్చింది. వీళ్ళందరికీ ఇచ్చినటువంటి భరోసాని నిలబెట్టుకునేందుకు మా ప్రభుత్వం, మేమందరం కూడా చిత్తశుద్ధిగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు నవరత్నాలు అన్నాడు, ఆ నవరత్నాలు అన్నట్టుగా నవసంఖ్యకే అధికారం చాలా ఇస్తున్నటువంటి విరవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ 9 అంకెకి పరిమితం అవుతుంది. దేవుడు స్క్రిప్ట్ రాశాడన్నారు, ఆ సూచన తప్పకుండా జరిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అధికారం ఉంది అని చెప్పేసి కళ్ళు కనిపించకుండా మాట్లాడకూడదు, భూమి మీద ఉండాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. పోయినసారి ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షానికి ఇచ్చారు, మేము ప్రతిపక్ష పార్టీ పోషించాం, ఈరోజు విజయంలోకి వచ్చాం. అవహేళనగా చాలా అసెంబ్లీ అనేదానికి కూడా ఒక అర్థం లేని విధంగా ప్రవర్తించారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ కేసులు పెడతారో భయపడిపోయి నోరు విప్పలేదు, నిశ్శబ్ద విప్లవాన్ని చూపించారు. ఆ రోజు మేము అన్నాం, మహిళల్ని నిలబడి మా కోట్లు వేస్తారంటే కాదు మా పథకాలు కన్నారు. ఈరోజు ఇందాక ఆయన బాధ చూస్తుంటే, ఆ వైరాగ్యం చూస్తుంటే ఏమైపోయిన అవతవత ఒట్లంటున్నాడు, ఏమైపోయినాడు నీలాగా విడుదల వారీగా పెంచాలంటే నీ గురించి ఇప్పుడు ఎంత మాట్లాడినా అనవసరం, ఎందుకంటే మూలుగా నక్కమే తాటికాయ కొనసం అయిపోయింది ఓటమి. రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి తీర్పు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నావు, ఎందుకైనా కానీ ఎందుకంటే కొన్ని నేర్చుకోమని చెప్పేసి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నాయకులకి నేను హితవు చేస్తా ఉన్నాను. ఆదిమూలం సురేష్ మంత్రి మీద మంచి పోటీ చేశారు కదా, మీరు ఫస్ట్ ఏమన్నా గెలుపు ఆలోచన చేశారు? నేను 3 సంవత్సరాల నుంచే కొండేపు నేను గెలుస్తానని చెప్పాను, మా నాయకులు మా కార్యకర్తలు చెప్పారు. ఎక్కడా చల్లని వ్యక్తి వచ్చారు, ఆ రోజు చెప్పాను నేను కొండేపులో నీకు చేస్తారన్నారు. హ్యాక్ నియోజకవర్గం మాత్రం హ్యాట్రిక్ చేసావు, గెలుపు సాధించిన హ్యాట్రిక్ చేస్తారని నిరూపితమైంది. కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్పై టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేశారు. గతంలో కనిగిరి ఎమ్మెల్యేగా ఉగ్ర నరసింహారెడ్డి ఆయనకు ఉన్న అనుభవంతో ప్రచారంలో దూసుకుపోయారు. ఇదే సరళి కౌంటింగ్లో కూడా కనిపించింది. దద్దాల నారాయణపై ఉగ్ర నరసింహారెడ్డి 13,961 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీలో దిగారు. గతంలో గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో అశోక్ రెడ్డి 1973 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో కూడా తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా గెలుపొందుతారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్లుగా చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబుపై 5,477 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అన్నా వెంకట రాంబాబుపై టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కూడా గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట రాంబాబును మార్కాపురం అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. స్థానికుడు కావడంతో కందుల నారాయణ రెడ్డి వైపు మార్కాపురం ప్రజలు నిలిచారు. అన్నా రాంబాబుపై నారాయణ రెడ్డి 16,740 ఓట్లతో ఘన విజయం సాధించారు.
దర్శి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. మొదటి రౌండ్ నుంచి 17వ రౌండ్ వరకు సజావుగా సాగిన కౌంటింగ్ అక్కడి నుండి టీడీపీ ఏజెంట్లు నాయకులు గొడవలతో నిలిచిపోయింది. చివరకు వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై 2597 ఓట్లతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన హనుమిరెడ్డి వేరే ప్రాంతం నుంచి వచ్చి అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్పై పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 24,890 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుపై పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 24,138 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య పోటీలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య 22,558 ఓట్ల మెజార్టీతో మొదటిసారిగా గెలుపొందారు. ఇక కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నియమించింది. బుర్రా మధుసూదన్ యాదవ్పై టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేసి 17,183 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల విజయం అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా 5వ సారి ఎన్నికై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ నుండి ధృవీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైన రోజని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. పోలింగ్ రోజున మహిళలు బాలులు తీరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చేందుకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడిని సీఎంను చేయాలనే నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి విజయం వస్తుందా అనే రీతిలో ఈ ఎన్నికల్లో ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారన్నారు. జిల్లాలో విజయానికి కృషి చేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు మాగుంట అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట వెంట యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి నిఖిల్ రెడ్డి ఐనాబతిన ఘనశ్యాం బెల్లం సత్యనారాయణ కుప్ప రంగనాయకులు తాతా ప్రసాద్ సుధాకర్ కండే శ్రీనివాసరావు ఎన్నికల ఏజెంట్లు కొండారెడ్డి సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఆల్సో టెలింగ్ దట్ ఈజ్ ఓన్లీ అలాట్ ఉన్నాయి బంగ్లాదేర్ లాస్ట్ 4 ఇయర్స్ టైం ఢిల్లీ. ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా 5వ సారి విజయం సాధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పురోహితులు మాగుంటను ఆయన నివాసంలో వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి చంద్రబాబు నాయుడును కలిసి అభినందనలు తెలిపారు. మాగుంట వెంట ఆయన తనయులు మాగుంట రాఘవరెడ్డి నిఖిల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉండండి ఒక్క నిమిషం ఉండండి. థ్యాంక్ యూ.
నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి ఓం శాంతి 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 సర్వాసింజామి యుషా ప్రజామాయుషరంజ ఓం శాంతి 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 రాజ్యాధికార యోగ్యతా ప్రసాదం పరిపూర్ణ ఆరోగ్యతా ప్రాచ్యతం కారాగారాది బంధ విముక్తి ద్వారా శనేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహణ ఓం నమో దేవీ మహాదేవే శివాయే సతతం నమః నమః ప్రకృతే భద్రాయే హేతా ప్రదా స్వరాం శ్రీంకారాసన గర్భితాం రసికాం సౌక్లీం కళాం విప్రతీం సుమందనాకరధారిణీం వరుదా తౌతాంజనే తోజలాం వందే పుస్తకపాశమం కృపదాం త్రిభోజాం ఉజ్వలాం సారే బలకరిస్తారు కదా పంపి సార్ సార్ సరిగ్గా పెట్టు సార్ 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 ఒక నిమిషం లేకుండా సార్ మీరు అక్కడ
పార్టీకి వచ్చేస్తారు. నీకేం పర్లేదు సార్ కుమారు, అలాగే క్యాండీ పడిపోతున్నారు. నాయకత్వం వచ్చేలాదే. Who are the staff you are allotted to your constituency? Will you contact booking ఒకటి ఆన్ టేబుల్ లో ఆ టీమ్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టంగా ప్రశాంతంగా సాగింది. ఒంగోలు నగర సమీపంలో ఉన్న రైజ్ కళాశాల ప్రాంగణంలో భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు సాగింది. ఒంగోలు సమీపంలో ఉన్న రైజ్ కళాశాల ప్రాంగణంలో భారీ భద్రత మధ్య రోజంతా ఓట్ల లెక్కింపు కొనసాగింది. నిశితంగా తనిఖీల మధ్య లోపలకు అనుమతించారు. నిరంతరం నిఘా ట్రాఫిక్ మళ్లింపులతో పాటు కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్, సుమిత్, సునీల్ పర్యవేక్షణలో రాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలోని 8 అసెంబ్లీ అలాగే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును కూడా ఇక్కడ నిర్వహించారు. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల వారి ఓట్ల లెక్కింపునకు అధికారులు విడివిడిగా హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాల్లో 14 టేబుల్ను ఉంచారు. ఒక్కో టేబుల్కు ముగ్గురేసే సిబ్బందిని నియమించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులకు ఒక్కొక్క హాలుకు 5 టేబుల్ను ఏర్పాటు చేసి 4 సిబ్బందిని నియమించారు. గత నెల 13 పోలింగ్ జరిగిన అనంతరం ఆయా నియోజకవర్గాల నుంచి ఈవీఎంలను రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లోకి చేర్చారు. రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో భద్రత నడుమ ఈవీఎంలను హాల్లోకి తీసుకువచ్చి ఒక్కో రౌండ్కు 14 ఈవీఎంలను లెక్కించారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లను, 8:30 ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును చేపట్టారు. తొలి 2 రౌండ్లు కాస్తంత మందకొడిగా సాగిన అనంతరం ఊపందుకొని మధ్యాహ్నానికి సగానికి పైగా లెక్కింపు పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి 19 నుంచి 22 రౌండ్లలో లెక్కింపు సాగగా మధ్యాహ్నం 3 గంటలకు సంతనోతల పాటు అసెంబ్లీ ఫలితాన్ని తొలిగా అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు ఒంగోలు, కనిగిరి, కొండేపి, మార్కాపురం నియోజకవర్గాల ఫలితాలను వెల్లడించగా అనంతరం గిద్దలూరు, దర్శి, వైపాలెం ఫలితాలు వచ్చాయి. ఒంగోలు పార్లమెంటు స్థానం ఓట్ల లెక్కింపు రాత్రి వరకు సాగింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు 1-2 చోట్ల కాస్తంత జాప్యం మినహా ఒకంత వేగంగానే సాగినా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కొంతమేర ఆలస్యంగా సాగింది. ఉదయం 5 గంటల నుంచే ఒకవైపు సిబ్బంది, మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లు 100ల మంది వచ్చారు. అప్పటికే పూర్తి బందోబస్తు చర్యల్లో ఉన్న పోలీసులు వారందరినీ అడుగడుగున తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. రైజ్ కళాశాలకు 2 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ను మళ్లించి కేవలం లెక్కింపు కేంద్రాల పాసులు ఉన్నవారినే అనుమతించారు. వారి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్లో ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాలు ప్రాంగణాల్లోనూ భారీగా బ్యారికేడ్లు పెట్టి రాకపోకలు నియంత్రించారు. కలెక్టర్, ఎస్పీలు నిరంతరం ప్రాంగణంలో కలియ తిరుగుతూ పర్యవేక్షించారు. రాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా సాగింది. ప్రకాశం జిల్లాలో ఈ 8 నియోజకవర్గంలో ఉంటున్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ యాజ్ వెల్ అస్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఒంగోలు పార్లమెంట్ కింద ఉంటున్న సెగ్మెంట్స్లో కూడా ఈ ఎన్నికలకు ఉన్న కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా ఒక 60-70% ఆఫ్ కౌంటింగ్ ఈవీఎంలో కంప్లీట్ అయిపోయింది. ఆల్ పోస్టల్ బ్యాలెట్స్, ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. పీసీ, ఒంగోలు పీసీ కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంకొక 30 నిమిషాల్లో టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మొత్తంగా ఇంకొక 1 గంటలో పూర్తిగా ఈవీఎంస్ ఎక్కడెక్కడ ఈవీఎం ద్వారా చేయాల్సిన అన్ని కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏజెంట్లు అండ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పూర్తి సహకారం ఇస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా జాగ్రత్తగా పెట్టి చేస్తున్నాము. అండ్ ఎంటైర్ ఎన్నింగ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి రౌండు మీడియా అస్ వెల్ అస్ ఏజెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాము. ఇప్పటిదాకా ఏమి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే టైంలో కూడా పోలీస్ చాలా అప్రమత్తంగా ఉండి ఎట్లాంటి వైలెన్సెస్ లేకుండా పోస్ట్ కౌంటింగ్ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది.
మద్దిపాడు మండలం ఏడుగొండ్లపాడులోని హర్షిణి జూనియర్ కాలేజీ వద్ద విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను గోరంట్ల రవికుమార్ కట్ చేయించారు. అనంతరం నగరంలోని పలు విద్యా సంస్థల చైర్మన్లు, అధ్యాపకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్లో అత్యధిక స్థానాలు గెలిపించిన నారా చంద్రబాబు నాయుడు, ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్కు, ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో హర్షిణి విద్యా సంస్థల డీన్ దాది ఆంజనేయులు, జనరల్ మేనేజర్ శివరాం, క్యాంపస్ ఇన్ఛార్జి దిరీష్, ఏవో ర్యాంకర్ శ్రీను, ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ ఎంఎస్ఆర్ రమేష్ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి వచ్చేసినటువంటి
మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు వివిధ విద్యా సంస్థల అధిపతులకు మరియు మా కళాశాల సిబ్బందికి, అధ్యాపక అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు ఎంతో ప్రాముఖ్యమైనది, నాకు చాలా సంతోషకరమైన రోజు. ఈ మధ్యనే రాజకీయాల్లో ప్రవేశించి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని కష్టపడి ఉన్నాం. మా పార్టీ రాష్ట్రంలో అఖండ విజయం సాధించటం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరికి అందనంత ఎత్తులో విజయం సాధించటం, అందువల్ల నా పుట్టినరోజు చాలా స్పెషల్గా భావిస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండు శ్రీనివాసరెడ్డి గారికి, మిత్రులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి, అలానే విజయం సాధించినటువంటి మిత్రబృందమైన శాసనసభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో పర్యావరణంపై ప్రజలకు అవగాహన కలిగించారు. లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా తలెత్తుతున్న ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పచ్చని మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్తును పొదుపుగా వాడాలి, నీటిని కూడా వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. ప్లాస్టిక్ బదులు పర్యావరణ హిత వస్తువులు వాడుతాము, చెట్లను పెంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. అట్లనే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా ఆపుదాము. మనము పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి సాధ్యమైనంత వరకు పర్యావరణ హిత వస్తువులు వాడుదాము, చెట్లను పెంచుదాము, ఆరోగ్యాన్ని పంచుదాము, పచ్చని చెట్లు పెంచుదాము. సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ. చెట్లను పెంచుదాము, ఆరోగ్యాన్ని పంచుదాము. Don't use plastic bag. Save life. Don't use plastic bag. Save life. Save water. Save energy. శ్రీసత్య న్యూస్లో నేటి మాట. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. శ్రీసత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.